హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఇప్పుడే అందినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట సో సుప్రీంకోర్టు నుండి మనకు ఇప్పుడే అందినటువంటి తీపి శుభవార్త అని చెప్పుకోవచ్చు సో పది ఇంటర్ పరీక్షలను రద్దు చేసేయండి అంటూ మనకైతే సుప్రీంకోర్టు నోటీసులు పంపించడం జరిగింది సో వీటికి సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకోబోయే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకని యాక్టివేట్ చేయండి అలాగే వీడియో నచ్చి ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేదు స్టార్ట్ అవర్ టాపిక్ పరీక్షలను రద్దు చేయాలి అంటూ సుప్రీంకోర్టు అయితే కొన్ని రాష్ట్రాలకు నోటీసులు పంపించడం జరిగింది అయితే ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు పరీక్షలను రద్దు చేయ చేయని ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు గురువారం నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఇందులో ఉన్నటువంటి నాలుగు రాష్ట్రాల పేర్లు ఏంటంటే ఏపీతో పాటు త్రిపుర పంజాబ్ అస్సాం ఈ అయితే వీటికి నోటీసులు పంపించడం జరిగిందనమాట సుప్రీంకోర్టు ఎగ్జామ్స్ రద్దు చేయాలంటూ అలాగే ఈ అంశంపై తదుపరి విచారణ సోమవారం జరగనుంది పరీక్షలపై సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందనే విషయం తమ దృష్టికి రాలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అయితే చెప్పడం జరిగింది మరోవైపు రద్దయిన సిబిఎస్ఈ పన్నెండవ తరగతి పరీక్షల మూల్యాంకన విధానానికి సుప్రీంకోర్టు అయితే ఆమోదం తెలిపిందనమాట అలాగే చూడండి పరీక్షలను రద్దు చేయని ఆంధ్రప్రదేశ్తో పాటు నాలుగు రాష్ట్రాలకు నోటీసులు పంపించి ఇందులో ఏపీతో పాటు ఈ రాష్ట్రాలు అయితే ఉన్నాయి అలాగే ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు గాను పద్దెనిమిది రాష్ట్ర బోర్డులు ఇప్పటికే పన్నెండవ తరగతి పరీక్షలను రద్దు చేశాయని మిగిలిన ఆరు కరోనా రెండు ఉధృతి రాకముందే పరీక్షలు నిర్వహించాయని పిటిషనర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఆ మిగిలిన నాలుగు పరీక్షలను కూడా రద్దు చేయాలని పేర్కొన్నారు సో కంప్లీట్గా ఈ నాలుగు రాష్ట్రాలు కూడా టెన్త్ అలాగే ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు అయితే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది సో దీనిపైన ఈ ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం అయితే వేచి చూడాల్సిందే సో ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చిన వీడియో పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ యాక్టివేట్ చేయండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్